ప్రకాశం జిల్లా చీరాల 7వ వార్డు ప్రజలకు వైసీపీ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు పేరినాని కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అందులో భాగంగా వార్డు ప్రజలకు ప్రతిరోజు నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. లాక్డౌన్ వల్ల విధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు గ్లౌజులు ధరించి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి గారు ఏది చెప్పారో అది పూజ తప్పకుండా పాటిస్తూ మాస్కులు పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క కరోనా గురించి ఆ వ్యాధిని ఎలా అరికట్టాలి అని చెప్తూనే మా వద్దు సాయంగా మరి చీరాల మున్సిపాలిటీలో 7వ వార్డు నందు మరి నిత్యావసర వస్తువులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఏదైతే అవసరమో మా వద్దు బాధ్యతగా వాలంటీర్స్ పెట్టుకొని మేము వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి చూస్తున్నట్లయితే మరి నిన్నాక దగ్గర దగ్గర 100 కుటుంబాలకి కోడిగుడ్లు ఒక కుటుంబానికి డజన్ అక్కడ ఇచ్చాం. మరి ఇంకా కొద్ది మంది ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు మరి మళ్ళీ తెప్పించి ఆ గుడ్లు ఇవ్వడం జరిగింది. ఇది మేము సేవక కాకుండా మా బాధ్యతగా మరి దీన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం